హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే లగ్నపత్రిక రాయించుకోవడానికి సాక్షి వాళ్ళ పేరెంట్స్ దేవయాని వాళ్ళ ఇంటికి వస్తారు కదా ఇంకా పంతులు గారు అందరినీ కూర్చోమని చెప్పి లగ్నపత్రిక రాయడానికి సిద్ధమవుతారు ఇంకా రిషి సాక్షి ఇద్దరు పక్క కూర్చుంటారు పెళ్లి కొడుకు స్థానంలో పెళ్లి కూతురు స్థానంలో ఇంకా రిషి ఎదురుగానే ఇటువైపు వసుధార కూర్చుంటుంది అలా రిషి వైపు చూస్తూ ఉంటుంది ఇటు వసుధార వైపు రిషి కూడా చాలా బాధగా చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఇటువైపు ఇంకా పంతులు గారు లగ్నపత్రిక రాయడానికి మొత్తం ఇంకా సిద్ధం చేస్తూ ఉంటారు ఇంకా దేవయానితో అంటారు amma ఇంకో వారం రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది కానీ ఒక విషయం చెప్తున్నాను ఈ వారం రోజుల ముహూర్తం తర్వాత మూడు నెలల వరకు ఎలాంటి ముహూర్తం లేదమ్మా మూడు నెలల తర్వాత ఇంకా దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి చెప్పండి ఏది ఖాయం చేయమంటారు ఈ వారం రోజులదా లేకపోతే మూడు నెలల తర్వాత ఏమైనా పెళ్లి పెట్టుకుంటారా అని గారు అడుగుతారు ఇంకా గారు అలా అడిగేసరికి మహేంద్ర అంటారు పంతులుగారు మూడు నెలల తర్వాత ముహూర్తాలు బాగున్నాయంటున్నారు కదా రిషి అప్పుడు ముహూర్తం ఖాయం చేసుకుందామా అని పాపం ఎగ్జైటింగ్గా మూడు నెలలైనా తన మనసు మార్చడానికి టైం దొరుకుతుందేమోనని మహేంద్ర ఇంకా అడుగుతూ ఉంటారు రిషిని అప్పుడు రిషి అంటాడు డాడ్ వద్దు డాడ్ వద్దు పెద్దమ్మ వారం రోజుల్లో ఉన్న ముహూర్తాన్నే ఖాయం చేయమని చెప్పండి అని చాలా నిబ్బరంగా చెప్తూ ఉంటాడు రిషి ఇంకా మాటలకి మరింత బాధపడుతూ ఉంటారు మహేంద్ర జగతి ఇటువైపు వస్తారా కూడా కానీ ఇటు దేవయని సాక్షి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా వెంటనే దేవయని పంతులు గారితో అంటుంది విన్నారు కదా పంతులు గారు మా అబ్బాయి చెప్తున్నాడు కదా వారం రోజుల్లో ఉన్న ముహూర్తాన్నే ఖాయం చేయండి ఎవరు ఏమనుకున్నా వారం రోజుల్లో పెళ్లి జరిగి తీరుతుంది అని అనౌన్స్ చేసేస్తారు ఇంకా దేవయాని లగ్నపత్రిక రాసేస్తారనమాట ఇంకా పంతులు గారు రాసి ఇంకా దేవయాని వాళ్ళ చేతిలో పెట్టి ఇదిగోండమ్మా లగ్నపత్రిక రాయడం పూర్తయిపోయింది ఇంకో వారం రోజుల్లో పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి పెళ్లి జరగబోతుంది అని చెప్పి ఇంకా నమస్కరించేసి దక్షిణ తీసుకొని వెళ్ళిపోతారు పంతులుగారు ఇంకా ఇది ఇలా ఉండగా లంచ్ టైం అవుతుంది ఇంకా దేవయని అయితే ఆన్లైన్లో అందరికీ ఫుడ్ ఆర్డర్ చేస్తుంది ఇంట్లో మొత్తం హడావిడి ఉంటుంది కాబట్టి ఇంకా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఇంకా లంచ్ చేయడానికి రెడీ అవుతారు సాక్షి మాత్రం ఇంకా పైకి లేచి ఆ ఆంటీ ఇవాళందరికీ నేనే వడ్డించాలనుకుంటున్నాను ఎందుకంటే ఎలాగో వారం రోజుల్లో నేను మీ ఇంటి కోడలు నవ్వబోతున్నాను కదా మీ ఇంటి పద్ధతులు సంస్కారం అదంతా నేను నేర్చుకోవాలనుకుంటున్నాను ధరణి అక్కతోనే నేను కూడా కలిసి వడ్డిస్తాను రండి అని చెప్పి ఇంకా ధరణితో పాటు వడ్డించడానికి రెడీ అవుతూ ఉంటుందన్నమాట సాక్షి ఇంక అది చూసిన దేవయాని సాక్షి అందరినీ బుట్టలో వేసే ప్రయత్నం బాగానే చేస్తున్నావని సాక్షి వైపు ఇంకా లైక్ ఇస్తూ చూస్తూ ఉంటుంది అనమాట దేవయాని ఇంకా సాక్షి కూడా దేవయాని వైపు హ్యాపీగా చూస్తూ ఉంటుంది అప్పుడే వజ్దారా వస్తుంది ఇంక ఫనీంద్ర రామా వజ్దారా రా ఏంటి ఇంత లేటు కూర్చో అని చెప్పి అంటారు ఒక్క రిషి పక్కన సీట్ తప్ప ఏ సీట్ ఖాళీ ఉండదన్నమాట ఇంకా అది చూసిన ఫనీంద్ర రామ్మా కూర్చో రిషిబ్ పక్కన ప్లేస్ ఖాళీగానే ఉంది కదా సాక్షి ధరణితో కలిసి వడ్డిస్తుందంట ఏం ప్రాబ్లం లేదు నువ్వు కూర్చోమ్మా అని ఫనీంద్ర గారే ఇంకా వజ్దారా అని రిషి పక్కన కూర్చోమని చెప్తారు ఇంకా చేసేదేమీ లేక వజ్దారా కూడా రిషిబ్ పక్కనే కూర్చుంటుంది అది చూసిన సాక్షికి అయితే చాలా జలస్గా అనిపిస్తుంది చ ఏంటిది నేను అనవసరంగా ఓవర్ యాక్టింగ్ చేసినట్టున్నాను నాకెందుకు ఇవన్నీ నిషి పక్కన కూర్చుందాం అనుకున్నాను కానీ వజ్దార వచ్చి కూర్చుంది ఏంటిదంతా చి అని దేవయాని వైపు చూస్తూ ఉంటుంది దేవయాని కూడా సాక్షి నీ ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయింది సాక్షి ఆ వజ్దారకి స్థానం దక్కిందిగా అని ఇద్దరు ఇంకా సైగలు చేస్తూ చూసుకుంటూ ఉంటారు ఇంకా ధరణి సాక్షి ఇద్దరు అందరికీ వడ్డిస్తూ ఉంటారు అప్పుడే ఇంకా రిషి కూడా ఏదో తినాలని అలా పాపం బాధగా తింటూ ఉంటాడు అది చూసిన వసుధారా సర్ ఏం సార్ అలా తింటున్నారు మనం ఎప్పుడైనా మనసుకి నచ్చితేనే తినాలి సార్ కడుపు నిండా తినాలి సార్ మీరిలా బాధగా తింటే ఏమీ బాగాలేదు సార్ సార్ ఈ గుత్తొంకాయ కూర చాలా బాగుంటుంది వేసుకోండి సార్ అని చెప్పి ఇంకా వసుధారానే తన చేతితో ఇంకా తను మొత్తం మర్చిపోతుందనమాట చుట్టూ అదంతా రిషి తినటం లేదనే ధ్యాసలోనే సార్ ఈ కూర వేసుకొని సార్ బాగుంటుంది ఇది వేసుకోండి సార్ బాగుంటుంది అని చెప్పి ఇంకా తనే వడ్డిస్తూ ఉంటుంది వస్తారా వస్తారా చాలు వస్తారా అని అంటూ ఉంటాడు రిషి కూడా ఇంకా రిషి కూడా చుట్టుపక్కల ఉన్నదంతా మర్చిపోతాడు ఇంకా తింటూ నిజమే వస్తారా నువ్వు చెప్పింది నిజమే ఈ గుత్తంకాయ చాలా బాగుంది వస్తారా ఇంకొంచెం వెయ్యి అని చెప్పి అడుగుతూ ఉంటాడు రిషి ఉంటుంది వజదారా ఇంకా వాళ్ళని చూసిన అందరూ అయితే షాక్ అయిపోతారు ఇంకా అప్పుడు జగతి మేడం అంటుందనమాట మహేంద్రతో చూసావా మహేంద్ర రిషి మనసులో వజ్దార లేనట్టు ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు కానీ రిషి చూసావా లోకాన్నే మర్చిపోయి వజ్దార ధ్యాసలోనే మునిగిపోయాడు కానీ ఈ పెళ్ళి జరుగుతుందేమోనని భయం వేస్తుంది మహేంద్ర ఎందుకంటే విషయం పత్రికలు రాసుకునే వరకు వచ్చేసింది తర్వాత ఏం జరుగుతుందో మహేంద్ర రిషి మనసుని మనం మళ్ళీ బాధ పెడతామా అని చాలా బాధగా ఇంకా మెల్లగా అడుగుతూ ఉంటుంది జగతి మేడం మహేంద్రని ఇంకప్పుడు మహేంద్ర అంటారు చూడు జగతి ఎవరు ఏమనుకున్నా నిజమైన ప్రేమే గెలుస్తుంది ఖచ్చితంగా వజుదార రిషి చూసావా ఎంత హ్యాపీగా ఉన్నారో చుట్టూ ఎవరు లేరని ఎంత ఆనందంగా ఉన్నారో వీళ్ళ ఆనందం ఇలాగే ఉంటుంది ఎప్పటికైనా నిజమైన ప్రేమే గెలుస్తుంది నువ్వేమీ బాధపడద్దు ఇందాక నాకు ధైర్యం చెప్పావు కానీ ఇప్పుడు నువ్వే బాధపడుతున్నావా జగతి ఏది జరగాలో అదే జరుగుతుంది ఈ విషయాన్ని ఇంక నువ్వు ఎక్కువ ఆలోచించద్దు అని ఇంకా ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది సాక్షి వాళ్ళ పేరెంట్స్ దేవయానితో మాట్లాడుతూ ఉంటారు దేవయాని గారు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉందండి రిషీంద్ర భూషణ్ గారిని ఎంగేజ్మెంట్ మా అమ్మాయి క్యాన్సిల్ చేసుకున్నామని చెప్పినప్పుడు మేము చాలా బాధపడ్డాం కానీ మా సాక్షి మళ్ళీ లండన్ నుండి ఇక్కడికి తిరిగి వచ్చి మళ్ళీ రిషిబాబు ప్రేమని దక్కించుకుంది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందండి ఈ పెళ్లి జరుగుతున్నందుకు అని సాక్షి వాళ్ళ పేరెంట్స్ దేవయానితో చెప్తూ ఉంటారు అయ్యో అదెంతసేమండి ఇంకా నిజం చెప్పాలంటే ఇది చాలా సింపుల్గా జరిగినట్టే రిషికి ఎలాంటి హంగులు ఆర్భాటాలు నచ్చవు కాబట్టి ఇంత సింపుల్గా జరిపించేశాం కానీ ఒక్కటి చెప్తున్నాను పెళ్ళి బాధ్యతలన్నీ నావి నేను దగ్గరుండి రిషికి సాక్షికి ఖచ్చితంగా పెళ్లి జరిపిస్తాను ఏర్పాట్లన్నీ నేనే చేస్తాను మీరు కేవలం పెళ్లి పీటల దగ్గరికి వస్తే చాలండి అని అంటూ ఉంటుంది చాలా సంతోషమండి అని ఇంకా సాక్షి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంచిగా దేవయానితో మాట్లాడుతూ ఉంటారు పదమ్మ సాక్షి బయలుదేరదామని చెప్పి సాక్షిని రమ్మంటారు అప్పుడు సాక్షి అంటుంది మామ్ డాడ్ నేను ఇక్కడే ఉంటాను ఎందుకంటే ఎలాగో పెళ్లి పనులన్నీ చూసుకోవాలి కదా దేవయాని ఆంటీ దగ్గర ఉండి పద్ధతులు అవన్నీ నేర్చుకుంటాను షాపింగ్కి చీరల సెలక్షన్కి నగల సెలెక్షన్కి అంతా పెళ్లి కూతుర్ని నేనే చూసుకోవాలి కదా ప్లీజ్ మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది సాక్షి సరేనమ్మా నీ ఇష్టం ఇక్కడే ఉండు ఎలాగో నువ్వు ఇంటికి కాబోయే కోడలవే కదా సరే దేవయాని గారు మా అమ్మాయిని బాగా చూసుకోండి అని నమస్కరించి ఇంకా అక్కడి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు సాక్షి వాళ్ళ పేరెంట్స్ ఇంకా వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు దేవయాని ఉన్ను సాక్షి చూసారా ఆంటీ మనమే గెలిచాం మనమే గెలిచామని ఇద్దరూ చాలా హ్యాపీగా ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే జగతి మేడం మహేంద్ర కిందకి వస్తారు చాలా డల్గా ఉంటారు ఇంకా దేవయాని జగతి మేడం మహేంద్ర దగ్గరికి వెళ్తుంది ఏంటి జగతి నేను ఇందాక నుండి నేను గమనించట్లేదు అనుకుంటున్నావా ఫేస్ ఎందుకు అంత డల్గా పెట్టుకున్నావు చూడు ఎంత అవునన్నా కాదన్న ఇక్కడ జరిగేది నీ కన్న కొడుకు పెళ్ళి లగ్నపత్రికలు కూడా రాయడం పూర్తయిపోయింది ఇంకో వారం రోజుల్లో పెళ్లి జరగబోతుంది ఇదంతా రిషి ఇష్టంపైనే జరగబోతుంది అయినా నువ్వు ఫేస్ అంతా ఇంత ముభావంగా ఏదో నచ్చని పెళ్లి చేస్తున్నట్టు ఎందుకు జగతి ఎందుకు అని అడుగుతూ ఉంటుంది అక్కయ్య కొన్ని కొన్ని వాటికి కారణాలు మనం చెప్పలేం కానీ ఒకటి మాత్రం నిజం ఈ పెళ్లి జరగదని నా మనసు చెప్తుంది ఏమో అక్కయ్య రిషిని మీరు కావాలని బలవంత పెట్టి ఈ పెళ్లికి ఒప్పించారు రిషికి ఆ విషయం తెలుసు రిషి మొహంలోనే ఆ విషయం తెలిసిపోతుంది కానీ కొన్ని పెళ్ళిళ్ళు పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయే పెళ్లిళ్ళు చాలా ఉన్నాయి ఏమో ఈ పెళ్లి కూడా అలాగే జరగచ్చేమో ఈ పెళ్లి ఖచ్చితంగా జరగదు అని అంటుంది జగతి ఇంకా అది విన్న సాక్షి ఆంటీ ఏంటంటే మీరు మాట్లాడేది అని గట్టిగా అరుస్తుంది సాక్షి నువ్వు ఆగు ఎందుకంటే నీకు మాట్లాడే అర్హతే లేదు చూడు సాక్షి ఒక వ్యక్తికి నీకు ప్రేమతో నువ్వు దగ్గర అవ్వాలి ఆ వ్యక్తి కూడా నిన్ను ప్రేమించాలి మీ ఇద్దరి మనసులు కలవాలి అప్పుడే పెళ్లికి తర్వాత ప్రేమకు కూడా అర్థం ఉంటుంది కానీ ఒక్కటి ఆలోచించు అసలు రిషిని వైపు చూస్తున్నాడా నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడా కనీసం సాక్షి అని నిన్ను ప్రేమగా ఎప్పుడైనా పిలిచాడా నీ మొహం కూడా చూడట్లేదు రిషి అయినా సరే నీకు ఇంత కూడా ఇంటిక ఇంకిత జ్ఞానం లేకుండా నువ్వు రిషి వెనకాలే తిరుగుతున్నావు రిషిని ఎలాగైనా పట్టుబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు ఒక్కసారి నీ మనసుతో ఆలోచించు సాక్షి నీకే రిజల్ట్ అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే అంతా అయిపోతుంది రిషిని మార్చుకోవచ్చు అనుకుంటున్నావు కానీ రిషి మనసుని ఎవ్వరూ మార్చలేరు పెళ్లి తర్వాత నువ్వు నరకం చూస్తావు రిషి నరకం చూస్తాడు ఈ పెళ్ళి అవసరమా అని అంటూ ఉంటుందన్నమాట ఇంకా జగతి మేడం ఆ మాటలు విని ఏడ్చుకుంటూ ఇంకా తన రూంలోకి వెళ్ళిపోతుంది సాక్షి ఏంటి జగతి నోరు ఎక్కువవుతుంది ఏదేదో మాట్లాడుతున్నావు ఇప్పటికీ నీకు ఇంకా కాన్ఫిడెన్స్ ఉందా ఈ పెళ్లి జరగదని అని అంటూ ఉంటుంది ఇంకప్పుడు జగతి అంటుంది చూడండి అక్కయ్య మీరు నన్ను మహేంద్ర అని ఇన్నాళ్ళు విడదీశారు మా మనసులతో ఆడుకున్నారు కానీ మా కొడుకు జోలికి వస్తే మాత్రం మేము ఊరుకునేదే లేదు రిషి మనసుని మేము గెలిపించి తీరుతాం అని చెప్పి అంటుంది ఇంకా జగతి మేడం అప్పుడు అని అంటుంది చూడు జగతి ఒక విషయం నువ్వు మర్చిపోతున్నట్టున్నావు పాపం రిషి అస్సలు నిన్ను తల్లిగానే ఒప్పుకోవట్లేదు రిషి అసలు నిన్ను కనీసం నోరారా అమ్మ అనే పిలవట్లేదు రిషి మనసులో స్థానం లేని నీకు గెలిపించే అవకాశం ఎలా అనుకుంటున్నావు అని అంటారు దేవయాని అప్పుడు మహేంద్ర అంటారు చూడండి వదిన గారు ఋషి మనసులో జగతి లేదంటున్నారు అది నిజమే కానీ జగతి ఋషి మనసులో లేకుండా చేసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసు మాకు తెలుసు అందరికీ తెలుసు ఆ నిజమనేది ఎప్పుడు బయటపడుతుందో ఎవరు చెప్పలేరు ఎందుకంటే వదిన గారు నిజమనేది నిప్పు లాంటిదే అంటూ ఉంటారు మీరు ఎంత కవర్ చేయాలని చూసినా ఏది వేసినా దాన్ని దాటుకొని మరీ నిప్పు బాగా బాగా మండుతుంది అలా ఏదో ఒక రోజు జగతి రహస్యం జగతిని తల్లిగా యాక్సెప్ట్ చేసే నిజం మీ నిజస్వరూపం బయటపడక తప్పదు వదినగారు అని ఇంకా జగతి మేడం మహేంద్ర ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా దేవయానికి కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఏంటి వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు పెళ్ళి జరగదని అంత ఖచ్చితంగా చెప్తున్నారు ఒకవేళ ఈ పెళ్లి జరగకపోతే రిషి నా గుప్పెట్లో నుండి జారిపోతాడు రిషిని ఎప్పటికీ నా గుప్పెట్లోనే పెట్టుకోవాలి రిషి మనసుతోనే నేను ఆడుకోవాలి అని ఇంకా రిషి రూమ్కి బయలుదేరుతుందనమాట అనమాట దేవయాని ఇది ఇలా ఉండగా ఇటు రిషి రూమ్లో చాలా బాధపడుతూ ఉంటాడు వసుధార గురించే ఇంకా ఆలోచిస్తూ తను చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే దేవయాని వస్తుంది నాన్న రిషి అని పిలుస్తుంది ఆ పెద్దమ్మ రెండు పెద్దమ్మ అని ఇంకా లోపలికి రమ్మంటాడు రిషి ఇంకా దేవయాని మళ్ళీ యాక్టింగ్ని స్టార్ట్ చేస్తుంది నాన్న రిషి నీతో కొంచెం మాట్లాడాలి నాన్న నాన్న రిషి నువ్వు నిజం చెప్పు నువ్వు మనస్ఫూర్తిగానే ఈ పెళ్ళికి అదే సాక్షితో పెళ్లికి ఒప్పుకున్నావా నాన్న అని ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది దేవయాని అదేంటి పెద్దమ్మా అలా అడుగుతున్నారు నేను ఆ రోజే నా నిర్ణయాన్ని చెప్పాను కదా నాకు పెళ్ళి ఇష్టమేనని అని అంటాడు రిషి అది కాదు నాన్న నీకు తెలీదు నాన్న ఇంట్లో వాళ్ళందరూ ఏదో నేను నిన్ను బలవంతంగా పెళ్ళికి ఒప్పించానని అంటున్నారు లేనిపోని మాటలు అంటున్నారు ఈ పెళ్ళి జరగనుగాక జరగదంటున్నారు నాకు భయం వేస్తుంది నాన్న ఎందుకంటే రిషి చిన్నప్పటి నుండి నేను కంటికి రెప్పలా పెంచాను ఎప్పుడు నీ మాటే నా మాటగా చేశాను నువ్వు నేను ఒకటే అన్న భావన మనిద్దరికీ ఉంది కదా రిషి అలాంటప్పుడు నా మాట నువ్వు నిలబెట్టలేవా నాన్న సాక్షి అన్ని పనులు చేసింది కరెక్టే బ్లాక్మెయిల్ చేసింది కరెక్టే కానీ సాక్షికి నీపై కొండంత ప్రేమ ఉంది నాన్న నిన్ను పెళ్ళ్యాక చాలా బాగా చూసుకుంటుంది ఎందుకంటే కొంతమంది మనుషుల్ని మనమే మార్చుకోవాలి వాళ్ళకి కొన్ని కొన్ని తెలియవు మనమే అన్ని నేర్పించాలి ఈ ఇంటికి సాక్షి వచ్చాక తనని నేను మార్చి నీకు దగ్గర చేసి నీ ఆనందానికి కారణం అవ్వాలి అనుకున్నా కానీ వాళ్ళందరూ ఇలా అంటున్నారు సాక్షిని నేను మారుస్తానాన్న ఈ పెళ్లి నిజంగానికి ఇష్టమేనా అని ఇంకా ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది అన్నమాట దేవయాని అప్పుడు ఇంకా రిషి అంటాడు పెద్దమ్మ ఏడవకండి ఏడవకండి అని కన్నీలు తుడిచి చూడండి పెద్దమ్మా ఎవరు ఏమి అనుకున్నా ఎవరు ఏమి చేసినా ఈ పెళ్లి నా పెళ్లి తప్పకుండా జరిగే తీరుతుంది మీరు కంగారు పడకండి పెద్దమ్మ మీరు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లలో ఉండండి ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది అని కాన్ఫిడెంట్ గా చెప్తాడు రిషి అదే నాకు కావాలి అన్నా అదే కావాలి సరే బాగా అలసిపోయినట్టున్నావు రెస్ట్ తీసుకున్నా అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవయాని ఇంకా ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అయిపోతుంది నీటి వైపు మేడపైకి వస్తుందన్నమాట వజ్దారా వచ్చి ఇంకా పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తూ ఉంటుంది ఇంకా చంద్రుడి వైపు చూస్తూ ఎందుకు ఎందుకు నా జీవితం ఇలా అవుతుంది రిషి సార్ని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను కానీ రిషి సార్కి వేరే అమ్మాయితో లగ్నపత్రిక రాస్తుంటే నేనే నా కల్లారా చూడాల్సి వస్తుంది ఎందుకు దేవుడా ఎందుకు ఇదంతా మళ్ళీ రిషి సార్ మనసు మార్చొచ్చు కదా అని చెప్పి చంద్రుడి వైపు చూస్తూ ఉంటుందన్నమాట మాట్లాడుతూ ఉంటుంది వజ్దారా అప్పుడే ఇంకా రిషి వస్తాడు వచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ వజదారా అని అడుగుతాడు సార్ వచ్చారా అని చెప్పి అడుగుతుంది ఏంటి ఎందుకు ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతారు నా మనసులో మాటలు వినపడలేదుగా అని మనసులో అనుకుంటూ బయటికి సార్ చంద్రుడితో మాట్లాడుతున్నాను సార్ అని అంటుంది ఏంటి చంద్రుడితో మాట్లాడుతున్నావా ఇలాంటివి కూడా ఉన్నాయా అని అడుగుతాడు రిషి సార్ మీకు తెలీదా మన బట్టలకి ఉన్న నూలిపోగు తీసి ఇవాళ పౌర్ణమి లాంటి చంద్రుడిని చూసి మన మనసులో కోరికలు ఏమైనా తీరాలి అనుకుంటే నూలిపోగిని అలా ఎగరవేస్తే మన మనసులో కోరికలు తీరుతాయని చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది సార్ చిన్నప్పటి నుండి నా మనసులో ఏదైనా కోరిక ఉంటే నేను అలాగే చంద్రుడికి చెప్పుకునేదాన్ని ఎందుకంటే ఇప్పుడు దైవం అనేది మనకు కనిపించదు సార్ కానీ కనిపించే దైవం చంద్రుడే కదా సార్ చంద్రుడు మనకి నిత్యం వెలుగునిస్తాడు రాత్రిపూట వెలుగునిస్తాడు చంద్రుడే దైవం కదా సార్ అని అంటూ ఉంటుంది ఇంక వసారా రిషితో ఏంటో నువ్వు ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడతావో ఎవరికి అర్థం కాదు వస్తుందారా అని అంటాడు రిషి సార్ కొంతమందికి అర్థం కాదంటే ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది కదా సార్ ఎవరి నమ్మకం వాళ్ళది నా నమ్మకం ఇది నా మనసులో కోరిక తీరాలని నేను ఇలా చేశాను సార్ అని అంటుందనమాట వసదారా సరే చాలా టైం అయింది వెళ్ళి నిద్రపోపో అని చెప్పి వెళ్ళిపోమంటాడు ఇంకా రిషి వసారా అని ఇంక వసదారా సరే సరే అని చెప్పి వెళ్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే ఇంకా సాక్షి అనమాట వీళ్ళిద్దరిని చూసేస్తుంది మేడపైకి వచ్చి వీళ్ళిద్దరిని చూసి చాలా జెలస్గా చీ అని అనుకుంటూ ఇంకా కిందకి వెళ్ళిపోతుంది తన రూమ్లోకి సాక్షి ఇంకా తను జగతి మేడం చెప్పిన మాటలనే గుర్తు చేసుకుంటూ ఉంటుంది జగతి మేడం అంటుంది కదా నీకు అసలు కొంచెమైనా ఇంకిత జ్ఞానం లేదా తనకి ఇష్టం లేకపోయినా సరే నువ్వు ఇలా తన వెనకాల పడుతున్నావు అన్నమాటలు గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది సాక్షి ఇది ఇలా ఉండగా ఇంకా వజుధర కూడా కిందకి వెళ్ళిపో పోయింది అనుకుంటాడనమాట రిషి ఇంకా రిషి కూడా చంద్రుడి వైపు చూస్తూ చంద్రుణ్ణి చూస్తూ నువ్వు కోరిన కోరికలు తీరుస్తావని ఇప్పుడే వసదారా చెప్పింది నా మనసులో ఏముందో మీకు తెలుసు కదా నేను అసలు ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నానంటే వసదారా మనసులో మాట బయటపడాలనే పెద్దమ్మ చాలా భయపడుతున్నారు ఆ సాక్షి ఏమైనా బెదిరించి మా పరువు తీస్తుందేమోనని కంగారు పడుతున్నారు కానీ వసదారా నా మనసులో ఉంది నేను వజ్దారా మనసులో ఉన్నాను ఆ విషయాన్ని వజ్దారాకి ఎలా అయినా తెలియచేయాలి అదే కాదు ఈ పెళ్లి జరగడానికి కారణం ఏంటంటే వజ్దారా త్వరగా ఒత్తిడికి లోనై తను నన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పాలనే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను మూడు నెలల తర్వాత ముహూర్తాన్ని కూడా కాదని వారం రోజుల్లో పెళ్లి పెట్టమని చెప్పాను ఎందుకంటే వజ్దారా మనసుని ఇంకా త్వరగా తెలుసుకోవచ్చని వజ్దారా నేను ఒకటేటట్టు చూడు అని చెప్పి తన నూలిపోగుని తీసి ఇంకా గాల్లోకి ఎగరవేస్తాడనమాట రిషి అదంతా ఇంకా కింద గార్డెన్ నుండి చూస్తూ ఉంటుంది వజ్దార రిషి అలా చేసిందంతా చూస్తూ ఉంటుంది ఇంకా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సార్ మీరు కూడా ఇలా నా మాటని గౌరవించారా సార్ మీరు అన్ని నమ్మనట్టే ఉంటారు కానీ నేను చెప్పేవి నమ్ముతారు నిజంగా మీరు జెంటిల్మెన్ సార్ అని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వజదారా ఇంకా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అయ్యేసరికి ఇంకా వజ్దార్ అయితే కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది అప్పుడే రిషి కూడా ఇంకా రెడీ అయ్యి బయటికి వస్తాడు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు దేవయాని ఇంకా హాల్లో ఉంటుంది వీళ్ళిద్దరిని చూస్తుంది ఏంటి వీళ్ళు కాలేజ్కి వెళ్తున్నారా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా రిషి దేవయాని దగ్గరికి వచ్చి పెద్దమ్మ కాలేజ్కి వెళ్ళొస్తాను అని చెప్తాడు ఇంకా అలా సరేనన్నా వెళ్ళిరా అని చెప్పి నవ్వుతూ చెప్తుంది దేవయాని ఇటువైపు జగతి మేడం మహేంద్ర కూడా ఇద్దరు కలిసి ఇంకా దేవయాని దగ్గరికి వస్తున్నారు వస్తారు రిషి వెనకాలి నడుస్తూ ఉంటారు జగతి మహేంద్ర ఆగండి మీరెక్కడికి వారం రోజుల్లో కన్న కొడుకు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు కాలేజ్కి మీరు వెళ్ళేంత ఉంది ఇంట్లో పెళ్లి పనులన్నీ ఎవరు చూసుకుంటారు అని అడుగుతూ ఉంటుందన్నమాట ఇంకా దేవయాని అక్కయ్యా పెళ్లి పనులు చూసుకోవడానికి మీరున్నారు కదా అంటే అదే నేను చెప్పేది మీరు ఇంటికి పెద్దవారు అన్నీ మీరనుకున్నట్టే జరుగుతున్నాయి రిషిని మీరు కన్న తల్లి కాకపోయినా పెంచిన తల్లి రిషి మీకనుసంధంలోనే పెరిగాడు అలాంటప్పుడు మీరే దగ్గరుండి అన్ని పెళ్లి పనులు చూసుకుంటే బాగుంటుంది కదక్కయ్య అని దే ఇంకా జగతి మేడం సమాధానం చెప్తారు అక్కయ్యా మీరు ఏం చేసినా మేము చూస్తూ ఉంటామంతే మేము కేవలం నిమిత్త మాత్రులు మాత్రమే మీరే కదా ఎక్కువ రిషి గురించి ఆలోచించి ఎక్కువ రిషి గురించి బాధపడేది అందుకే మీరే దగ్గరుండి పెళ్లి పనులండి చూసుకోండి అక్కయ్యా అని ఇంకా మహేంద్ర మహేంద్రజైతి ఇద్దరు ఇంకా కాలేజ్కి కారులో వెళ్ళిపోతారు అప్పుడు ఇంకా రిషి అదంతా విని పాపం వీళ్ళిద్దరికీ బాగా కోపం వచ్చినట్టుంది నేను తీసుకున్న నిర్ణయానికి అని అనుకుంటూ ఉంటాడు మనసులో రిషి ఇంకా వజ్దారా కూడా కాలేజ్కి బయలుదేరుతూ ఉంటుంది వజ్దారా ఎలా వెళ్తావు అని అడుగుతాడు రిషి ఆటోలో వెళ్తాను సార్ అని చెప్తుంది ఆటోలో ఎందుకు నా కారు ఉంది కదా పద అని చెప్పి ఇంకా వజ్దారా రిషి ఒకే కారులో బయలుదేరుతారు చ ఆ వజ్దారా చూసావా త్వరగా లేచి కాలేజ్కి రెడీ అయినట్టు నాటకం వేసి రిషితో కలిసి కారులో వెళ్తుంది ఈ సాక్షి ఎక్కడ అని చెప్పి సాక్షి రూమ్కి వెళ్తుంది దేవయాని ఇంకా సాక్షి అయితే నిద్రపోతూ ఉంటుంది సాక్షి లే సాక్షి సాక్షి లే అని చెప్పి తడుతూ ఉంటుంది ఏంటి ఏంటంటే అని అడుగుతుంది ఏంటి నువ్వు ఇక్కడ ఇంకా ఇలా ముద్దులా నిద్రపోతూనే ఉంటే అక్కడ వసదారా రిషితో కలిపి కార్లో వెళ్ళిపోయింది కాలేజ్కి అని చెప్పి దేవేని చెప్తుంటుంది అంటీ అని చెప్పి ఇంకా అలా నిద్ర మత్తంతో పోయి పైకి లేస్తుంది సాక్షి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్